Hi friends, welcome to our channel Lakshmi Brindavanam. Manam idi karbuza juice chesukundamu. Chudandi muskmelon juice ela unda. Chusta unte ila tagalannanta urilo vastune kada. Chuddam ela chesukundamu. ఇలా రెండు కర్బూజాలు నలుగురికి కావాలంటే మనం రెండు కర్బూజాలు తీసుకొని వాటిని మంచిగా కడిగేసుకొని కట్ చేసుకోవాలి చూడండి మంచిగా కడిగేసుకోవాలి మనకు చేతులకు మళ్ళీ ఆ తొక్కదంతా తగులుతూ ఉంటది కదా అందుకని మంచిగా ఫస్ట్ కడిగి అలా పెట్టుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి నేను ఈ వెరైటీ తీసుకున్నాను ఇది అలా కట్ చేసుకొని మనకి ఇందులో ఇది తొక్క సన్నగా ఉంటుంది గువ్వం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి రౌండ్గా ఉంటుంది అదేమో అది కూడా బాగుంటుంది కాకపోతే నేను ఇవి తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఆ లైన్స్ ఉంటాయి కదా లైన్స్ దగ్గర నుంచి అలా కట్ చేసుకొని మంచిగా వాటిలో నుంచి అవి ఆ గింజలన్నీ ఆ సీడ్స్ మొత్తం అందులోకి తీసేసుకోవాలి ఆ సీడ్స్ అన్నీ మనం మెల్లిగా దానికి ఏం తగలకుండా అలా తీసుకోవాలి అది అలాగే ఉంటే అట్లా వచ్చేస్తుంది మంచిగా ఆ విత్తనాలన్నీ అలాగే తీసుకోవాలి ఇందులో చాలా మూడు నాలుగు వెరైటీలు ఉంటాయి గట్టిగా ఉంటాయి కొన్ని ఇవైతే రవ్వ రవ్వలాగా ఉంటాయి అట్లానే నేను ఈ టైప్ తీసుకుంటాను ఇవి ఇలా కట్ చేసుకోవాలి తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి దాని తొక్క తీయడం కూడా పెద్ద కష్టమేం కాదు అలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి అలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి మనం అన్నీ అలాగే ఒకటి ఒకటి అలా కట్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది తొక్క మనకి దానికి తొక్క కూడా ఎక్కువగా ఏం ఉండదు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో అన్నీ అలా పీసెస్ చేసి పెట్టుకోవాలి ఆ పీసెస్ని మంచిగా చూడండి ఎంత బాగా వస్తుందో చాలా ఒకటి ఒకటి అట్లా అన్నీ కట్ చేసి అన్నీ మనకి నలుగురికి కదా సరిపోతుంది అవి చాలు ఇంకా అనుకోవాలి అలా తొక్కకి ఏం లేకుండా అలా వచ్చేస్తుంది చూడండి అవి మనం ఇప్పుడు మంచిగా మిక్సీ జార్లో వేసుకొని ఆ జార్ తీసుకుందాము ఇది మిక్సీ జార్ అండి ఈ మిక్సీ జార్లో లోపల అది సెట్ చేసుకోవాలి ఒక పాయింట్ ఇస్తే ఆ పాయింట్కి లాక్ అవుతుంది అది పెట్టుకుంటే దానిలో ఏమున్నా అందులో తట్టుకుంటుంది మనకు జ్యూస్ మాత్రమే బయటకు వస్తుంది అది మంచిగా ఆ మిక్సీ జార్లో అన్నీ అవన్నీ వేసేసుకొని మనం చూడండి ఎలా ఉన్నాయో నలుగురికి అని అంటే దాని నిండా అయితే మనకి నలుగురికి సరిపడతాయి అలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో రెండు రౌండ్లు తిప్పితే చాలు అది ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి కదా మెత్తగా తొందరగా మనకు జ్యూసెస్ అంతా అందులో నుంచి అలా బయటకు వస్తుంది చూడండి మనం ఫిల్టర్ చేయాల్సిన పని లేకుండా మనకు అందులో ఫిల్టర్ అయ్యి అలా పైకి వచ్చేస్తూ ఉంటుంది అది అదంతా మనకి లోపల మనకు అది మనం ఫిల్టర్ చేసుకుంటే ఆగిపోయేది ఇక్కడ ఆగిపోతుంది దానిలో మనం కావాలంటే కొంచెం మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు లేదంటే ఇది మాత్రమే యూజ్ చేసుకోవచ్చు మనం ఇందులో చాలామంది పాలు కూడా పోసుకుంటారు పాలు పోసుకోవడం నాకు అంతగా నచ్చదు పాలు పోసుకొని కూడా చేస్తారు కొంతమంది పాలు తాగరు కదా అందుకని నాకు పాలు ఇష్టం అనిపించదు చూడండి అలా పోసేసుకొని అందులో మంచిగా 4 నంబర్స్ కరెక్ట్గా అయింది ఆ చార్లో చూడండి అది మనం అందులో కావాలంటే ఐస్ కూడా వేసుకోవచ్చు నేను ఐస్ కూడా వేయలేదు ఐస్ ఎక్కువగా వాడను హనీ కలుపుకుంటా షుగర్ కూడా ఎక్కువ షుగర్ స్వీట్నెస్ ఎక్కువ అవుతుందని షుగర్ తిన్నాం కదా అందుకని మనం హనీ కలుపుకోవాలి అలా హనీ కలుపుకొని ఈ సమ్మర్లో ఇలా తీసుకుంటే మన బాడీలో చాలా వేడిని తగ్గిస్తుంది చాలా కూల్ కూల్గా ఉంటుంది మనకి చూడండి ఎంత బాగుందో చల్లగా అసలు చాలా కూల్గా ఉంది చాలా కూల్ కూల్గా మనకి అలా జ్యూస్ కూడా అలా తిక్కుగా వస్తుంది మనకు కావాలంటే ఇంకెక్కువ కావాలంటే కొన్ని పాలు వాటర్ అలా కలుపుకోవచ్చు మనం ఏం కలపకపోతే ఆ మాదిరిగా వస్తుంది మనకి ఇంకా మనకు కావాలనుకుంటే కొన్ని పాలు కలుపుకోవచ్చు లేదంటే వాటర్ అయినా కలుపుకోవచ్చు ఇలా టేస్ట్ బాగుంటుంది మనం హనీ కూడా దానికి తగినంతనే కలుపుతాం కదా చాలా బాగుంది చూడండి నేను డాబర్ హనీ వాడతాను అదే హనీ వేసుకున్నాను కొంతమంది ఇంటి ముందు వస్తే అది తీసుకుంటారు కదా హనీ బాగుండదు ఇది డాబర్ హనీ కలుపుకుంటేనే చాలా బాగుంటుంది ఒక స్పూన్ కలుపుకుంటే చాలు చూడండి చాలా సంవత్సరాల నుంచి డాబర్ హనీ వాడతాము అదే కలుపుకుంటున్నాను ఎంత బాగుంది చూడండి చల్ల చల్లగా కూల్ కూల్గా మనకి సమ్మర్ స్పెషల్
ఎవరన్నా ఇంటికి వచ్చిందో మనం ఒక 10 నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చు. దానికేం పెద్ద కష్టమైన పని ఏం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఎవరైనా సమ్మర్లో ఈ జ్యూస్ ఇస్తే అసలు వద్దనరు. చూడండి ఎంత బాగుందో. మనకి పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసి